ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिप्राणामालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् यस्य निःश्वसितम् वेदा यो वेदेभ्योऽखिलम् जगत् निर्ममेतमहम् वन्दे विद्यातीर्थमहेश्वरम् कौशलानि विवर्धन्ते येषामभ्यासपाटवात् यथा तद्वद्विवेकोऽस्य अप्यभ्यासाद्विशदायते कौशलानि विवर्धन्ते तेषामभ्यासपाटवात् यथा तद्वद्विवेकोऽस्याप्यभ्यासाद्विशदायते कौशलानि विवर्धन्ते तेषाम् अभ्यासपाठवात् यथा तद्वत् विवेकः अस्य अपि अभ्यासात् विशदायते. చూడండి, మనిషికి బాహ్య వస్తువులతో ఉండే రిలేషన్షిప్, సంబంధము, అది మనిషి జీవితాన్ని అది శాసిస్తుంది. ఆ రిలేషన్షిప్ కనుక రాంగ్గా ఉన్నట్లయితే మనిషి జీవితం వ్యర్థమైపోతుంది. ఈ భోగ సాధనములను అధికముగా సేవించడంలో అటువంటి రాంగ్ రిలేషన్షిప్ నిర్మాణం అవుతుంది. అంటే ఆ బాహ్య సాధనములు నా ఆనందమునకు అత్యావశ్యకము, అవి లేనిదే ఆనందము లేదు. జీవితంలో ఆనందమే ప్రధానమైన విషయం కదా. ఎప్పుడైతే బాహ్య సాధనములపై పూర్తిగా ఆధారపడ్డామో ఒక రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ వచ్చేస్తుంది. తర్వాత ఆ మార్గంలో ఒక సంతృప్తి, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పటికీ మనకు అనుభవానికి రాదు. ఎందుకంటే మీరు అభ్యాసం చేసుకోవాలి, దాంట్లో ఉండే సూక్ష్మత్వం బాగా పెరిగిపోతుంది. అంటే ఏమిటి, ఇప్పుడు పూర్వం వేసవికాలము శీతకాలము అని ఉందనుకోండి, వేసవికాలం ఏదో విసిరికర్ర పెట్టుకుని ఇలా విసుకుంటారు, శీతకాలం ఏదో ఏదో దుప్పటయో మొత్తం ఏదో గొప్ప కొడుకుంటారు. ఇప్పుడు మీరు భోగ సాధనాలను అభ్యాసం చేయడం మొదలు పెడితే విసిరికర్ర పనికిరాదు, ఫ్యాన్ పనికిరాదు, ఏసీ కూలర్ తర్వాత ఏసీలో కూడా అది మరీ కూల్ అయిపోకూడదు, మరీ కూల్ కాకుండా ఉండకూడదు. ఏదో కొంత కూల్ అయితే మరీ ఎక్కువ కూల్ అయిపోతుంది, అది అనుకూలం కాదు. అలానే ఏసీ ఆపేస్తే ఆ కూలింగ్ తగ్గిపోతుంది, అది అనుకూలం కాదు. కాబట్టి ఏసీలో కూడా బయోస్లీప్ అని ఏదో పేరు పెట్టి కొంతసేపు కూలింగ్ ఉండాలి, కొంతసేపు కూలింగ్ ఉండకూడదు, మళ్ళీ కొంతసేపు కూలింగ్ ఉండాలి, మళ్ళీ కొంతసేపు కూలింగ్ ఉండకూడదు అని ఆ సూక్ష్మత పెరిగిపోతుంది. తర్వాత చాప వేసుకుని పడుకునేవాడు ఒకప్పుడు, ఇంకిప్పుడు చాప మీద పడుకోలేడు, మంచం ఉండాల్సిందే. మంచం మీద మామూలుగా బల్ల మీద పడుకుంటే ఇప్పుడు బల్ల మీద పడుకోలేడు, దాని మీద చక్కటి పరుపులు ఉండాలి. పరుపులు కూడా పనికిరావు, పాతకాలపు పరుపులు కూడా పనికిరావు. స్పెషల్ కైండ్ ఆఫ్ స్లీపింగ్ మ్యాట్రెసెస్ అవి కావాల్సి ఉంటుంది. ఆ పూర్వం మ్యాట్రస్ ఇలాగా సాఫీగా ఉంటే పనికిరాదు, అది కాళ్ళ దగ్గర పైకి లేవాలి, తల దగ్గర పైకి లేవాలి, నడుము కిందకు పోవాలి, నడుము పైకి రావాలి అని అలాగ. సో ఈ విధంగా అది ఎండ్లెస్. మీరు భోగ సాధనములను ఎంత అధికంగా అభ్యాసం చేస్తూ ఉంటారో ఆ భోగముల యొక్క కౌశలము, అంటే సూక్ష్మత్వము, అంటే సటిల్నెస్ బాగా పెరిగిపోతుంది. ఎటువంటి స్థాయికి చేరుకుంటారంటే మీరు ఏ విధమైన కూలింగ్ కార్ హీటింగ్ సరిపడదు,
ఏ విధమైన మ్యాట్రస్ సరిపడదు. వీడు నిద్ర లేకుండా అక్కడ ఏసీలో అవి పనిచేస్తూనే ఉంటాయి. మ్యాట్రస్లు అద్భుతంగా మంచి మంచి ఖరీదైన మ్యాట్రస్లు అలాగే ఉంటాయి. రాత్రి నిద్ర పట్టకుండా ఇటు దొరులతో వీడు కాలక్షేపం చేస్తాడు. ఆ పరిస్థితిని వీడు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఈ భోగ సాధనములను అభ్యాసం చేసి 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 అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఆహారం కూడా అట్టిదిగే. ఆహారంలో కూడా మీరు మంచి రుచికరమైన క్వాలిటీ ఫుడ్ కావాలి అని మొదలు పెడితే ఆ క్వాలిటీకి ఒక హద్దు అనేది ఏమీ ఉండదు. మీరు దాన్ని వెంట పొడిగొలిది అది మారిపోతూ ఉంటుంది. అంతకుముందు మీరు దేనితో సంతృప్తి చెందినారో దాంతో మళ్ళీ వారం రోజుల తర్వాత అదే సంతృప్తిని ఇవ్వదు. ఇంకొకటి ఏదో కావాల్సి ఉంటుంది. దాంట్లో ఏదో మళ్ళీ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగా కౌశలము అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ భోగాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆభరణ ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. ఒకప్పుడు ఏవో ఆభరణాలు ఏదో మొత్తం మీద మోటీ తౌడు పనులు ఏదో అంటారు చూడండి, చెవులకి మెడకి ముక్కుకి ఏదో అలాగేదో ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాటిల్లో చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసి చాలా సోఫిస్టికేషన్ వచ్చేసింది. కౌశలము అంటే సోఫిస్టికేషన్. ఎంత సోఫిస్టికేషన్ అంటే చెప్పశక్యం కాదు. అలాగే వస్త్రములు, వస్త్రములలో కూడా చాలా సోఫిస్టికేషన్ వచ్చేసింది. ఆ సోఫిస్టికేషన్ ముందు కాటన్తో మొదలుపెట్టి అక్కడి నుంచి సిల్క్ ఆర్ పట్టులోకి వెళ్ళి అక్కడి నుంచి సింథటిక్ టెర్లిన్ పాలియెస్టర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి కాటన్లోకి వచ్చి అలాగే సైకిల్స్ కొడుతూ చక్కర్లు కొడుతూనే ఉన్నా అట్ ఎనీ స్టేజ్ మనిషి సెటిల్మెంట్ అనేది నేను సెటిల్ అయినాను నాకు ఇది అనుకూలము అని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు భోగముల వెంట పడుతూ భోగ సాధనములను పెంపొందించుకుంటే పనిగా పెట్టుకుని అభ్యాసం చేస్తూ ఉంటే వాటి సోఫిస్టికేషన్ ఎంత పెరిగిపోతుందంటే అసలు మీకు ఎప్పటికీ అసలు సంతోషం అనేది ఒక తృప్తి అనేది మీకు ఎప్పటికీ కలుగనే కలుగదు. నేను ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూశాను. అడుగు అడుగున ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెడుతూ ఉండాలి. వ్యక్తి 5వ అంతస్తులోకి లిఫ్ట్లో రావాలనుకోండి, లిఫ్ట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టాలి, లేకపోతే మనిషికి సిక్కైపోతాడు. లోపలికి రాగానే ఆ గుమ్మం దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టాలి, కూర్చున్న దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టాలి, పడుకున్న చోట ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టాలి, తర్వాత అవి ఎక్కడ పడితే అక్కడ ఏసీలు పెట్టాల్సి ఉంటుంది. లంచ్ రూమ్లో ఏసీ పెట్టాలి, కూర్చున్న చోట ఏసీ, అలాగా వరడదని ఏసీలు, వరడదని ఎయిర్ ప్యూరిఫైయర్స్, కంఫర్టర్స్, బెడ్స్, సోఫాస్, అంత ఒక్క బాడీని మెయింటైన్ చేయడానికి ఇంత సామగ్రి. ఒక్క బాడీ మెయింటెనెన్స్ కోసం 10 మంది వర్కర్స్ పనిచేసేవారు జస్ట్ టు మెయింటైన్ వన్ బాడీ. అయినా కూడా ఆ బాడీ సిక్ అయిపోతూ ఉంది. నేను అనుకునేవాడిని ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నీ అవతల పారగా మామూలుగా అందరికీ మళ్ళాగా గాలి పీల్చడం ప్రారంభించు, నీ లంగ్స్ బాగానే ఉంటాయి, ఈ ఏసీలన్నీ అవతల పారేసి అందరిలాగా నువ్వు ఉండు, నీ స్కిన్ బాగానే ఉంటుంది అని చెప్పాలని అనిపించేది. ఆ రకంగా ఆ భోగ సాధనములపై ప్రాముఖ్యము బాగా పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు మనిషికి బాహ్య వస్తువులకి ఉండే రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చెడిపోతుంది. ఏదో అవసరం వచ్చినప్పుడు ఒక వస్తువు తీసుకుని వాడుకుని మళ్ళీ పక్కన పెట్టేయటం ఉన్నట్టుగా ఉండటం. ఆ రిలేషన్షిప్ ఎలా తయారవుతుందంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనే స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో ఆ స్థితిలో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటా అనేది సంభవమే కాకుండా పోతుంది. కాబట్టి ఒకవైపు ఇంద్రియ భోగములు వాటిపై ఆసక్తిని మనం పెంచుకుంటూ పోతూ మరోవైపు నేను దేవుడికి దగ్గరైపోవాలి, నేను స్పిరిచువల్గా పవిత్రమైపోవాలి అని అనుకుంటూ, నేనేమో ఆత్మస్వరూపాన్ని పొందేయాలి అని అనుకుంటూ, దానివల్ల ఏమవుతుందో తెలుస్తున్నాండి,
మనస్సులో ఒక భయంకరమైనటువంటి వైరుధ్యము, కాంట్రడిక్షన్ నిర్మాణం అయిపోతుంది. ఆన్ వన్ సైడ్ యూఆర్ పర్సూయింగ్ ది వరల్డ్లీ థింగ్స్, ప్రాపంచిక విషయ భోగముల వెంట పరుగులు తీస్తూ, మరోవైపు ఆత్మ బ్రహ్మ అంటూ ఉంటే ఆ కాంట్రడిక్షన్లోకి వచ్చారు. చాలా భయంకరమైన కాంట్రడిక్షన్లో పడిపోతాడు మనిషి. తర్వాత ఒకసారి ఆ కాంట్రడిక్షన్లో పడ్డాడంటే వాడు సత్యమును తెలుసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ఇంద్రియ భోగములకు ఇంత లోతుగా ఎందుకు బానిసలమైనాము అని ప్రశ్న వేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మనం చిన్నప్పటితో మొదలుపెట్టి ఒక జీవితకాలంలో ఈ ఇంద్రియ భోగముల యొక్క అభ్యాసము, అంటే వాటి వెంట పడుట, ఆ రకంగానే జీవితాన్ని గడిపేయబట్టి ఒక స్టేజ్ వచ్చేప్పటికీ వాటి యొక్క సొఫిస్టికేషన్ బాగా పెరిగిపోయినది. అది మొదటి సెంటెన్స్ సరిపడిందండి. అందాము, తేషాం ఆ ఇంద్రియ భోగముల యొక్క కౌశలాన్ని, లోతైన మెలకువలు అభ్యాస పాఠవాత్, నిరంతరముగా వాడుట యొక్క బలమును బట్టి వివర్ధంతే, పెరుగుచుండును. ఆ ఇంద్రియ భోగాలు ఉంటాయి, తేషాం అంటే ఇంద్రియ భోగాలు, అది టాపిక్. పైన వాటి యొక్క అంటే పైన చెప్పారు ఇంద్రియ భోగముల గురించి ప్రసక్తి. వాటి యొక్క కౌశలములు అంటే మెలకువలు. ఇప్పుడు కారులో వెళ్ళేప్పుడు, నేను అమెరికాలో చూశాను, కారులో వెళ్ళేప్పుడు వేడిగా ఉంటే కూల్ చేయాలి, కూల్గా ఉంటే హీట్ చేయాలి. ఇక్కడ కార్లలో కూలింగే ఉంటుంది, హీటింగ్ ఉండదు. అమెరికాలో హీటింగ్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది, అంటే అక్కడ వెదర్ కూడా అలాగే ఉంటుంది. ఏమండి, మామూలుగా చలికాలం ఉందనుకోండి, 72 పెడితే వాడు వేడి ఎక్కువ, బయట చలి లోపల వేడి తట్టుకోలేడు. 71 పెడితే తట్టుకోలేడు, 70 పెడితే తట్టుకోలేడు, 69 పెడితే చలి మళ్ళీ ఇప్పుడు చలి తట్టుకోలేడు. కాబట్టి ఇప్పుడు 70కి 69కి మధ్యలో పెట్టాలి. 69.6 పెడితే వేడి తట్టుకోలేడు, 69.4 పెడితే అమ్మో చలి ఎక్కువ వేసిస్తుంది, 69.5 దగ్గర పెట్టాలి టెంపరేచర్, అది సరిపడుతుంది ఫర్ సమ్ టైం. 2 గంటల కారు ప్రయాణం ఉందనుకోండి, 69.5 పెట్టి నడిపిస్తూ ఉంటే అరగంట పోయేప్పటికీ ఏమిటో కొంచెం వేడిగా ఉన్నట్టుందిరా అంటాడు. అంటే ఇప్పుడు 69.4కి పెడితే పావుగంట అయ్యేప్పటికీ అదే బాగా తెలుస్తుందో అంటాడు. అప్పుడు మళ్ళీ 69.5కి వెళ్ళాలి. అంటే వాడి యాక్చువల్ రిక్వైర్మెంట్ 69.5 కూడా కాదు, ఇంకా ఏదో ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవసరం అవుతుంది. అది లేదు, ఇంకా మెషిన్లో అది లేదు, అలా తయారవుతుంది. ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తుందంటే అభ్యాసాన్ని బట్టి వస్తుంది. మీరు ఎంత గట్టిగా అభ్యాసం చేస్తే అంత కౌశలములు పెరిగిపోతాయి, అంత లోతైన మెలకువలు పెరిగిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, మీ ఎఫర్ట్ అంతా కూడా దాంట్లోనే ఖర్చు అయిపోతుంది. నేను చూశాను అన్నాను, నేను ఎవళ్లలో చూశాను, సంసారంలో చూడలేదు. సంసారంలో ఉండుంటుందని మనం ఊహించుకుంటున్నాం తప్ప, మనం సంసారం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏమి ఎయిర్ కండిషనర్లు పెట్టుకున్నారు, ఏం భోజనాలు చేస్తున్నారు మనం ఏం చూస్తున్నాం. నేను మామూలుగా ఈ సాధువుల ప్రపంచంలో చూశాను. సంసారంలో ఇంతకంటే కూడా ఎక్కువగా ఉంటుందని మనం ఊహించాల్సి ఉంటుంది. ఎంత సోఫిస్టికేషన్లోకి వెళ్ళిపోతారంటే భోజనం దగ్గర ఒక్క పిసర్ తేడా రాకూడదు. తర్వాత అన్ని పెద్ద సోఫిస్టికేషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ పరకం వేశారనుకోండి, దాని మీద కూర్చొని ఒక గంట సేపు పాఠం విని నాకు ముక్కంతా కూడా తేడా వచ్చేసింది, ఆ బరకంలో మోల్డ్ ఏదో ఉండుంటుంది, ఈ బరకాన్ని వెంటనే డ్రై క్లీనింగ్ చేస్తే కానీ నాకు మళ్ళీ ఇది అనుకూలం కాదు. ఎవరు చేస్తారు డ్రైన్ క్లీనింగ్ ఆ బరకాన్ని చేస్తారు? ఆ క్లీనర్స్ని పిలవటం, వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మొత్తం బరకాలన్నిటికీ మోల్డ్ని తీసేసి వెళ్తారు.
అప్పుడు వీడికి ముక్కు బాగానే ఉంటుంది. ఎంతకాలం? ఓ వారం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ముక్కు మళ్ళీ పడిపోతుంది. ఈ ముక్కు ఎప్పటికీ అది బాగుపడేది కానీ కాదు. ముక్కు బాగుపడ్డవాడిని ఒకటి చూపించండి నాకు. మీరు ముక్కు ఎన్నటికీ బాగుపడదు, ఏం చేసినా అది అలాగ బ్లాక్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అలా తయారైపోయింది. ఎందుకంటే వీటికి సహజ స్థితిలో జీవించటం ఎప్పుడూ లేదు, ఎప్పుడు కృత్రిమమైన జీవనమే. అంచేతను ప్రతిరోజు ముక్కు కొట్టాబినట్టు ఉండి తీరాల్సిందే. మోకాళ్ళ నొప్పులు ఒక ట్యాబ్లెట్ అత్యవసరం. ఇంకా ఈ రకంగా అమెరికాలో 38% ఆఫ్ ది పీపుల్ 38% సైకోడెలిక్ మెడికేషన్స్ లేకుండా వాళ్ళు జీవించలేరు. అంటే డిప్రెషన్, యాంగ్జైటీ మొదలైన వాటికి డ్రగ్స్ లేకపోతే వాళ్ళు బతుకు లేదు. అంటే 38% అంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 3 పీపుల్ ఎవరి 1% విల్ బీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సైకోడెలిక్ డ్రగ్ సబ్స్క్రిప్షన్. తర్వాత ఒబేసిటీ చూసుకుంటే బాగా పెరిగిపోయింది ఈ మధ్యన. నేను మొన్న పేపర్లో స్టాటిస్టిక్స్ ఎవరో రాస్తే చూశాను. నేను వెళ్ళినప్పుడు నేను 2 ఏళ్ళ నుంచి వెళ్ళలేదుగా, గ్యాప్ వచ్చింది, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. కాబట్టి అక్కడ ఏమవుతుందో నాకు ఐడియా లేదు. పేపర్లో చదివాను ఒబేసిటీ రేట్స్ బాగా పెరిగిపోయాయి. దాంతో కొత్త కొత్త వ్యాధులన్నీ, కొత్త కొత్త మందులు అలా తయారైపోతుంది. ఇండియాలో కూడా అలా తయారవుతుంది. ఇండియాలో కూడా చాలా డయాబెటీస్ చాలా విస్తారంగా వ్యాపించి ఉన్నది ఇండియాలో. ఇండియాలో చాలా ఎక్కువ. ఇదంతా కూడా మనం కావాలని తెచ్చుకున్నది, తెచ్చి నెత్తిన వేసుకున్నది. కొంచెం రగ్గడ్గా ఒక్క పిసరు సీదా సాదాగా బతుకుతో ప్రకృతిలో కలిసిపోయి, అంటే ఎండ వచ్చినప్పుడు ఎండలో తిరిగేయటం, వర్షం పడ్డప్పుడు వర్షంలో తలిసిపోవటం, చలి వచ్చినప్పుడు కొంచెం వణుకుతో ఇటు తిరిగేయటం. అంటే వర్షంలో ముద్దైపోయి ఉండిపోమని నా అభిప్రాయం కాదు. ఎప్పుడైనా తెలిసినా ఏం ప్రమాదం లేదు, తెలిసి ఏం ప్రమాదం, తలకెత్తుకుంటుంది. చలి కొంచెం తల్లిని మనం దేర్ చేయగలుగుతాం. కొంత ఎండని మొన్న నేను కువైట్ వెళ్ళినప్పుడు 48 డిగ్రీస్, మీరు ఊహ చేయలేరు. ఇక్కడ 44 రాదు, 43-44 వస్తుంది. అక్కడ 48 తక్కువ, 56 దాకా పోతుంది. 48కి రూమ్ బయటకు వచ్చి కార్లో వెళ్ళి కూర్చునేప్పటికీ అబ్బో చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. అయినా కూడా మనం ధైర్యం చేసేసి ఒక్క పిసరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే బాడీ కూడా కొంత అకామిడేట్ అవుతుంది, అక్లమటైజ్ అవుతుంది. అలా కాకుండా ఈ భోగాలని బాగా అనుభవిస్తూ పోతాము. నిజానికి హై స్కూలు కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగము, ఉద్యోగం దగ్గర ప్రారంభించి వీడు భోగానుభవంలోనే మొత్తం జీవితం అంతా గడుపుతాడు. అంచేతను వీడి రిటైర్మెంట్ అయ్యేప్పటికీ వీడికి అసలు ఏ సిచ్యువేషను పడదు. టెంపరేచర్ పడదు, మాయిశ్చర్ పడదు, హ్యూమిడిటీ పడదు, ఎయిర్ పడదు, నీళ్లు పడవు, తిండి ఏదీ పడదు. అలాగంటే ఒక విడ్డూరమైన పరిస్థితిలోకి చేరుకుంటాడు. మంచం మీద ఎలాంటి మ్యాట్రెస్ ఉన్నా నిద్రపట్టదు, పిల్లో ఎలాంటి పిల్లో ఉన్నా వాడికి సరిపడుతుంది. తర్వాత పడుకునే పొజిషన్ ఎలాంటి పొజిషనో వాడికి అర్థం కాదు. ఏమిటనుకుంటున్నారు మన సంసారం అంటే? ఇదంతా ఈ పరిస్థితి, ఇంతటి దుస్థితి అంటే ఏమిటి? తన బాడీ మీద, తన ఇంద్రియాల మీద, తన మనస్సు మీద తనకు ఏ రకమైన స్వాధీనత లేని ఒక దుస్థితి, సైకలాజికల్ డిపెండెన్స్ మనిషికి ఎలా వచ్చిందది అంటే అభ్యాసం వల్ల వచ్చినది. మీరు బాగా ప్రాక్టీస్ చేసి 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 తెచ్చుకున్నారు కాబట్టి ఎవరిని తిట్టేమీ ఉపయోగం లేదు. నేను దేవుణ్ణి తిట్టి, దేవతల్ని తిట్టి, గ్రహాలని తిట్టి ఏమీ అక్కర్లేదు. మనం అభ్యాసం చేసి 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 మనం నెత్తి మీదకి తెచ్చుకున్నాము అని అంటున్నాడు ఆయన. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యోగవాసిష్టంలో వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్. ఏమండి ఈ భోగవాసన
ఎలా పోవాలి? ఆత్మజ్ఞానం యొక్క వాసన ఎలా రావాలి? ఈ సంసార వాసన ఎలా పోవాలి అని అడిగాడు రాముడు వశిష్ఠుని. అంటే వశిష్ఠుడు అంటాడు, రామ చిరకాలాభ్యస్త రామ సంసార వాసన. హే రామ, ఈ సంసారం అనే వాసన నీకు పుడుతూనే వచ్చిందేమీ కాదు, అది నువ్వు చిరకాలం అభ్యాసం చేసి 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 పట్టుకొచ్చావు. కాఫీ అలవాటు అలా ఒక్క పూటలో వచ్చేయలేదు. కాఫీ మీద కాఫీ, కాఫీ మీద కాఫీ తాగి 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 దాన్ని పట్టుకొచ్చావు. కాఫీ కానీ సిగరెట్ కానీ టీ కానీ ఏదైతే అది అలా ఆ వాసన అలా కష్ట చాలా కాలం కష్టపడి నువ్వు అభ్యాసం చేసి పట్టుకొచ్చావు కదా. అవును, ఆ మాట నిజమే. మరి ఇప్పుడు దాని ఆపోజిట్ అభ్యాసం చేస్తే, వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే ఆత్మ విచారాన్ని అభ్యాసం అంతటి అభ్యాసం చేయాల్సి ఉంది. నువ్వు సంసార వాసనని ఎంత అభ్యాసం చేశావో ఆత్మవిచారాన్ని కూడా అంత లోతుగాను నువ్వు అభ్యాసం చేస్తే కానీ అది న్యూట్రలైజ్ అవ్వదు. పాయిజన్ న్యూట్రలైజ్ చేయడం లాంటిది. ఇప్పుడు రాగి చెంబు తోమడం, నిన్న తోమిన రాగి చెంబుని ఇవాళ తోమడం తేలిక. 10 సంవత్సరాల నుంచి తోమని రాగి చెంబుని తోమాలంటే అది ఎప్పటికీ దానికి ఒక రూపు వస్తుంది, అది రాదు. నాకు బాగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, ఇళ్లల్లో దేవుణ్ణి తోముకుంటూ ఉంటారు, మీకు తెలుసా? దేవుణ్ణి కదా, దేవుళ్ళను. దానికి ఒక రోజు అలర్ట్ చేసుకుని చింతపండు, పీచు, ఇసుక ఇవన్నీ పెట్టి దేవుళ్ళని అందరినీ శుభ్రంగా తోమి, ఎందుకంటే ఈ దేవుళ్ళకి రోజు పూజ చేస్తున్నారే తప్ప, ఇత్తడి దేవుళ్ళు అది, నేను ఈ దేవుళ్ళకి పూజ చేస్తున్నారే తప్ప ఆ దేవుళ్ళు రూపు ఏమి లేకుండా ఒక శోభ లేకుండా పడున్నాయి. అంచేతను ఓ రోజు దేవుళ్ళను తోటే తోమే కార్యక్రమము. ఇలాంటి దానికే కంచి గరుడ సేవ అని పేరు. కంచిలో దేవుణ్ణి ఊరేగించే గరుడు విగ్రహం ఒకటి ఉన్నది, ఎత్తడిది. దేవుణ్ణి దాని మీద ఊరేగిస్తారు. ఈ వైష్ణవ దేవాలయాల్లో మీకు తెలియని ఉంది, వాళ్ళు ఇలాంటి ఎవరో చేస్తూ ఉంటారు. గరుడు మీద, ఇత్తడి గరుడు మీద దేవుణ్ణి వేరే ఊరేగిస్తారు. ఆ ఇత్తడి గరుడు మీద దేవుణ్ణి ఊరేగించే రోజు ఏదో ఉంటుంది, నెలకో రోజు ఏదో ఉంటుంది. ఆ రోజు ఆ ఇత్తడి గరుడు మెరుస్తూ ఉండాలి. ఇత్తడి మెరుస్తుందండి, ఇత్తడి కగ్గిపోయి ఉంటుంది, అది మెరుస్తూ ఉండాలి. దేవుణ్ణి క్లీన్, దేవుణ్ణి శుభ్రం చే, దేవుడు ఎంత ఇంత ఉంటాడు, గరుడు ఎంత ఉంటాడు. ఆ ఇత్తడి గరుడుని క్లీన్ చేయటానికి 10 గంటలు పడుతుందిట. 10 మంది మనుషులు ఈ పీచు చింతపండు ఇవన్నీ పెట్టి పెట్టి పెట్టి, పూర్వం ఇప్పుడేవో కొత్త కొత్త సాధనాలు వచ్చి ఉంటాయి, దాన్ని అలా తోమి 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 ఆ గరుడుని క్లీన్ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు దేవుణ్ణి క్లీన్ చేస్తే పుణ్యమైనా వచ్చేది, గరుడుని క్లీన్ చేస్తున్నామని. విష్ణువుని క్లీన్ చేస్తే విష్ణువుకి పూజ చేసిన ఏదో శుద్ధి చేసిన పుణ్యం వస్తుంది, ఈ గరుడికి చేస్తే వచ్చింది అని దానికే కంచి గరుడ సేవ అని పేరు. సో దేవుళ్ళని క్లీన్ చేస్తూ ఉంటారు. దేవుళ్ళని క్లీన్ చేయడం అలాంటి పెట్టి మీరు మీ ఈ సంసార వాసనని న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే మీరు చాలా కష్టపడి భోగవాసనలను అలవాటు చేసుకున్నారో అలాగే కష్టపడి వివేకాన్ని కూడా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది అని శ్లోకం. అంతే, అందుకంటే పెద్ద కష్టం కాదు. యథా ఏ విధముగానైతే ఆ భోగవాసనలను అభివృద్ధి చేసుకున్నారో తద్వత్ అదే విధముగా అస్య ఈ మనిషికి వివేక అపి ఆత్మ అనాత్మ వివేకము కూడా అభ్యాసాత్ అభ్యాసము చేయుట వలన విశదాయతే చాలా స్పష్టము అగుచుండును. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే భోగవాసనలను ఎంత బలంగా అభ్యాసం చేసి నెత్తికి పెట్టుకున్నామో ఇప్పుడు వదలాలంటే వదలటం లేదో ఆ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని ఇప్పుడు రైట్ కైండ్ ఆఫ్ వాసనను మీరు అభ్యాసం చేయాలి. ఏమిటది? వివేకం.
అంటే ఆత్మ అనాత్మ వివేకమును అభ్యాసం చేయాలి. ఎంత అభ్యాసం చేయాలి? చేయండి. మీరు ఈ భోగవాసనల్ని ఎంత అభ్యాసం చేశారో గుర్తు చేసుకోండి. భోగవాసనలను ఎంత అభ్యాసం చేశారో గుర్తు చేసుకోండి. నేను టీని అభ్యాసం చేశాను. టీ ఎప్పుడు మొదలుపెట్టాను? ఈ టీ అభ్యాసం చేయటం కాలేజీ డేస్లో మొదలుపెట్టాను. కాలేజీలో టీ తాగి పరీక్షకి పేపర్ చదవడం అని పెద్దవాళ్ళు చెప్పేవారు. టీ తాగి చదివినా టీ తాగకుండా చదివినా ఎఫెక్ట్ ఒక్కటే ఉంటుంది. నువ్వు టీ తాగి 1 గంట దాకా చదివి 6 గంటల దాకా నిద్రపోతావు. మామూలుగా 10 గంటలకు పడుకొని 4:30కి లేచి చదువుకుంటే అంతే ఎఫెక్ట్ ఉంటుంది, అంతే టైం ఉంటుంది, టైం సేమే ఉంటుంది, ఎఫెక్ట్ ఇంకా బెటర్ ఉంటుంది. ఈ టీ వల్ల ఉపయోగం లేదు సుమా అని పెద్దలు చెప్పేవారు. కానీ మనకి అది బుద్ధికి రాదు. ఆ టీ మీద వాసన, ఆ టీ వాసన అభ్యాసం చేసి 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 ఇంకా దాంట్లో ఈ టీ ఆ టీ అంటూ రకరకాల టీ, కీన్యా టీ, ఇథియోపియా టీ అంటూ వాళ్ళ ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ టీస్, ఈ టీస్ అన్నింటినీ పరిశీలించి వీటన్నింటిలోకి ఫలానా టీ చాలా గొప్పది అని తేల్చుకునే టైంకి ఆ టీ పండడం మానేసింది. అప్పుడు దాన్ని వదిలిపెట్టేశాను. టీ వదిలిపెట్టేశాను. నౌ నో మోర్ టీ. కాబట్టి 50 సంవత్సరాలు అభ్యాసం చేసిన టీని ఓ 1 నెల రోజుల్లో 2 నెలల్లో అభ్యాసం చేసి వదిలిపెట్టడం అయినది. వదిలిపెట్టాలి. అలాగే ఊరికే దృష్టాంతం చెప్పాను, ఏమనుకోకండి. ఏదో దృష్టాంతం ఆ టైంకి బుద్ధికి ఏది తోస్తే అని చెప్పడం. సో అదేవిధంగా భోగవాసనలను అభ్యాసం చేసి 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 ఉన్నారు మనుషులు. భోగవాసనలను అభ్యాసం చేయాలంటే దేహాభిమానము, మనస్సుతోటి తాదాత్మ్యము ఉంటుంది. నేను ఈ దేహము, ఇంద్రియములు, ఈ మనస్సు, నేనే భోక్తను, నేనే అని భోక్తృత్వ వాసనను బాగా అభ్యాసం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ ఏమిటి? వివేకము. అలా ఏమిటి వివేకము? నేను దేహము కాను, నేను మనస్సు కాను, నేను కర్తను కాను, నేను భోక్తను కాను అని అది వివేకము. ఆత్మస్వరూపంలో కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. దీన్ని అభ్యాసం చేయాలి. దీనికి ఒక అభ్యాసం ఉంది. నిన్న క్లాసులో, గీత క్లాసులోనే అక్కడ చెప్పుకుంటాను. చూడండి, నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని చేతులు లూజ్గా పెట్టుకుని బాడీ అంతా కూడా రిలాక్స్డ్గా పెట్టుకోవాలి. టైట్గా పెట్టుకోకూడదు. అలా పెట్టుకుని అలవోకగా కళ్ళను మూసుకుని శ్వాసను గమనించాలి. శ్వాసను సాక్షిగా దర్శిస్తూనే శ్వాసలో కొన్ని మార్పులు వస్తాయి. ఏమిటివి? ఒకటి, శ్వాస లోపలికి బయటికి సాఫీగా నడుస్తూ ఉంటుంది. అది ఫస్ట్ మార్పు. అంతకుముందు ఎలా ఉంది దానికి భిన్నంగా సాఫీగా నడుస్తూ ఉంటుంది. సెకండ్, శ్వాస కొంచెం స్లో అవుతుంది. మామూలుగా కొంచెం షాలోగా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే సాక్షిగా దర్శించడం ప్రారంభిస్తారో ఆ దర్శించటానికి ఆ జ్ఞానానికి అంత శక్తి ఉంటుంది. దానివలన శ్వాస ప్రక్రియ అంతా కూడా స్లో అవుతుంది. దీన్నే శ్రీకృష్ణుడు ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర చారణం అని వర్ణించినాడు. ఆ ప్రక్రియ కొంచెం స్లో అవుతుంది. ఓకే, అలాగా సాఫీగా శ్వాసను పీల్చి విడిచిపెడుతూ, పీల్చేప్పుడు నేను దేహము కాను, విడిచిపెట్టేప్పుడు నేను మనస్సు కాను అని తనకు తాను చెప్పుకోవాలి. నోటితో చెప్పడం కాదు, భావనే. ట్రై చేయండి, పీల్చేటప్పుడు నేను దేహము కాను, విడుస్తూ నేను మనస్సు కాను, నేను దేహము కాను, నేను మనస్సు కాను. 3 సార్లు లేక 5 సార్లు అభ్యాసం చేస్తే సరిపడుతుంది.
ఐదు సార్లు చేద్దాం. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కళ్ళను తెరవాలి. ఐదు సార్లు సరిపడుతుంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీరు అంతకంటే ఎక్కువ చేశారనుకోండి ఏమవుతుందో తెలుసిన, ఆటోమేటన్ అయిపోతుంది. అంటే ఏంటి, మీ మనస్సు ఏటో పోతుంది, నేను దేహము కాను, నేను మనస్సు కాను, నేను దేహము కాను అని ఇలా మాల తిప్పినట్టు అయిపోతుంది. మనస్సు ఉండదు, ఫీలింగ్ ఉండదు, మెకానికల్ అయిపోతుంది. మెకానికల్ అయిపోతే ఏమీ ఉపయోగం లేదు. అంచేతనే విలువైన వాటిని మెకానికల్ అవ్వకుండా చూసుకోవాలి. ఏవో మంత్రాలు అన్నీ మెకానికల్ అయి కూర్చున్నాయి ఇప్పుడు, వాటిని మీరు ఎలాగో రివర్స్ చేయడం చాలా కష్టమవుతుంది. కొన్నింటిని మెకానికల్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు నేను చెప్పింది దాన్ని మెకానికల్ కాకుండా చూసుకోవాలి. ఆ ఫీలింగ్తో నేను దేహము కాను, నేను మనస్సును కాను అని మీరు మూడు సార్లు లేక ఐదు సార్లు చేస్తే మీకే ఆ తేడా తెలుస్తుంది. యూ డోంట్ అట్ ద టైమ్ మీరు యూ డు నాట్ ఫీల్ ఎనీ సంసార ఫీలింగ్ ఉండదు. ఆ టైంలో ఎంత టైం ఉంటుందో రెండు నిమిషాలు ఉంటుంది. ఆ రెండు నిమిషాల్లో సుఖ దుఃఖములు, కోపతాపాలు, రాగద్వేషములు ఏమి ఉండదు. దేహంలో ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా అది కూడా ఉండదు, ఇది కూడా ఉండదు. అది అలా వెయిటింగ్లో పడుతుంది. మళ్ళీ మీరు వివేకాన్ని నిద్రపెట్టి దేహం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అది పైకి వస్తుంది. లేకపోతే అలా వివేకంలో అది అంతర్ధానం అయిపో, అది కూడా పక్కనికి పోతుంది, ఇవన్నీ పక్కనికి పోతాయి. ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, ఆ కోపం పక్కనికి పోతుంది. ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, అది పోతుంది. భయం ఉందనుకోండి, పోతుంది. అసూయ పోతుంది, అన్నీ పోతాయి. నేను దేహము కాను, నేను మనస్సు కాను. అది అభ్యాసం చేయొచ్చు. ఏమండి, ఇలాంటిదే ఇంకో అభ్యాసం ఉన్నది. కళ్ళు మూసుకుని ఒక చెప్తున్నా వినండి, కళ్ళు మూసుకుని అస్థిపంజర ధ్యానం చేయడం. ఈ దేహం ఇంతకుముందు చెప్పాను నేను, దేహము ఇది అస్థిపంజరము. అస్థిపంజరమే కదా, పూర్వం డాక్టర్ ఆఫీస్లో లోపలికి వెళ్ళగానే ఓ అస్థిపంజరం వెళ్ళాడుతూ ఉండేది అక్కడ. ఇప్పుడు తీసేశారు అస్థిపంజరం. పూర్వం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాతావరణం ఉండేది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాతావరణం ఉండదు, హోటల్ వాతావరణం ఉంటుంది, ఫైవ్ స్టార్ హోటల్ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ అస్థిపంజరం బొమ్మ ఎక్కడో ఓ బొమ్మ ఒకటి సంపాదించి ఈ ఐదో తరగతి పిల్లలు, ఎనిమిదో తరగతి పిల్లలు బయాలజీ పుస్తకంలో ఉంటుంది అస్థిపంజరం బొమ్మ. ఆ బొమ్మ ఎదుర్కొండ పెట్టుకోవడం, దేవుడు బొమ్మ పక్కన పెట్టి అది చూసినప్పుడల్లా ఓహో, ఆ దేవుడిని చూస్తే ఓహో ఆత్మ, ఆ కృష్ణుని చూడగానే ఆత్మ, ఆత్మరూపంగా ఉన్నాడు. అస్థిపంజరం చూడగానే దేహం. అలా అభ్యాసం చేయడం, ఇది ఒక అభ్యాసం, వివేకాభ్యాసం. అలాగే ఇంకో ధ్యానం ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళుంటారు, శ్మశానంలో బాడీ బర్న్ అయ్యి ఆఖరి భూమి జరుగుతుంది, ఎప్పుడైనా చూస్తుంటారు. చూడని వాళ్ళు చూసినట్టుగా అనుకోవచ్చు, బూడిద పొయ్యిలో బూడిదిలాగే, పొయ్యిలో బూడిద, పూర్వం వాళ్ళకి పొయ్యి ఉండేది, ఇప్పుడు పొయ్యిలు కూడా లేవు, ఆ బూడిద. అలాగే ఈ దేహము ఇప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత, కొన్ని 10 తక్కువ అనిపిస్తే కొన్ని 20 ఏళ్ల తర్వాత, ఇంకా అది తక్కువేనండి. మేము ఇంకా చిన్న వయసులో అనుకోనండి, 50 ఏళ్ల తర్వాత మీ ఇష్టం ఏదో అనుకోండి, మీకు కోసం అప్పుడు బాడీ ఏమవుతుంది, అంత అంత బూడిదవుతుంది అని ఆ బూడిదను, ఈ దేహము ఆ బూడిదవుతుంది, ఈ దేహము ఆ బూడిదవుతుంది, ఈ దేహము ఆ బూడిదవుతుంది అని మీరు ధ్యానం చేయాలి. చిత్రం ఏంటంటే బూడిద నేను అని ఎవడో అనుకో, దేహము నేను అనుకుంటాడు తప్ప బూడిద నేను అని అనుకో. ఈ దేహమే బూడిద, వేరే అప్పుడు మీరు ఆ దేహమునకు సాక్షిగా ఉంటారు తప్ప బూడిదికి ఎలా అయితే సాక్షియో దేహానికి కూడా సాక్షిగా ఉంటారు.
ఆ దేహమే నేను అనేటువంటి అహంకార మమకారములు తొలగిపోతాయి. ఇలా మీరు అభ్యాసం చేయాలి. విభూతి పెట్టేదానికి పర్పస్ అదే ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఆ విభూతి పెట్టుకునేప్పుడు ఈ బూడిద, నేను ఈ బూడిద ఉన్నాను. అప్పుడు రుద్ర మంత్రం చెప్తారు, త్రియంబకజే జాతీయ రుద్రుడు మృత్యుదేవత, ఆ మృత్యువు దేవత. అప్పుడు విష్ణు మంత్రం చెప్పరు, సరస్వతి మంత్రము విష్ణు మంత్రము అలాంటివి చెప్పరు, రుద్ర మంత్రం చెప్తారు. అంటే మృత్యుదేవత బూడిద అది ఒంటికి పెట్టుకోవడం, అలా ఆ స్పిరిట్ తీసుకోవాలి. కాబట్టి ఇలాగ అనేక రకముల వివేకమును అభ్యాసం చేయాలి. ఇంకొకటి అభ్యాసం చేయాలి. ఇప్పుడు సినిమా గుర్తు చేసుకుని ప్రకాశము సినిమా దృశ్యములు ఆ తేడా తెలుసుకోవాలి కదా. చక్కటి దృష్టాంతం అది. ప్రకాశం ఉన్నది, సినిమా దృశ్యములు ఉన్నాయి. సినిమా దృశ్యములు ఆ ప్రకాశంలో ప్రకాశిస్తాయి, చాలా గొప్పగా ప్రకాశిస్తాయి. కానీ ఎంత గొప్పగా ప్రకాశించినా అవి సత్యం కాదు, ప్రకాశమే సత్యం. సరిగ్గా అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ అంతా ఒక సినిమా. పూర్వం సినిమాలు చాలా లంబా ఉండేవి, చాలా లెంగీగా ఉండేవి. వాళ్ళు యాక్షన్ కూడా చాలా స్లోగా ఉండేవి, తర్వాత డైలాగులు కూడా చాలా స్లోగా ఉండేవి. మా చిన్నప్పుడు మేము కులదైవం మనం సినిమా చూసాం. ఆ సినిమాలో మామూలు పాత యాక్టర్స్ అంజలి దేవి, ఇత్యాది యాక్టర్స్ జగ్గయ్య ఇలాంటి వాళ్ళు ఉండేవారు. జగ్గయ్య ఇలా నిమ్మడంగా నడుచుకుంటూ వస్తాడు, వచ్చి అంజలి దేవి ముందు నిలబడతాడు, అలా నిలబడతాడు. ఆవిడ కేసి జగ్గయ్య చూస్తాడు, జగ్గయ్య కేసి ఆవిడ చూస్తుంది. మనం ఇంక వెయిటింగ్లో ఉన్నాం, అప్పట్లో వెయిటింగ్ ఉండేది కాదు, అప్పట్లో అలా అబ్జర్వ్ అయి చూసేవాళ్ళు. అప్పుడు జగ్గయ్య కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా డైలాగ్ చెప్పకపోతే బాగుండదని అనుకుంటాడో ఏమో, వదిన అంటాడు అని ఆగుతాడు. మొన్న ఆ డైలాగ్ గబగబా చెప్పడం, నేను అజ్ఞానం చేత చాలా అపకారం చేశాను నీకు అన్నయ్యకు అని చూసి నన్ను క్షమించగలవా నువ్వు అని ఆగుతాడు. అంటే ఆవిడ కొంతసేపు మళ్ళీ అప్పుడు వాడి ముఖ కవళిక అతను బాగా యాక్ట్ చేసేవారు వాళ్ళు. అప్పుడు ఆవిడ ఏదో డైలాగ్ చెప్తుంది, ఇలాగ నడిచేది 3 గంటలు నడిచేది ఆ సినిమా. మొత్తం అంతా కలిపి అంతా ఫ్యామిలీ డ్రామా. దాంట్లో అన్నగారు తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు. అన్నగారు కష్టపడేదో వ్యాపారం చేసి కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడు. కుటుంబం అస్తవ్యస్త పరిస్థితిలో ఉంటే చాలా కష్టపడి పైకి తీసుకొస్తాడు. వీళ్ళందరూ పైకి వచ్చిన తర్వాత అన్నగారిని రెస్పెక్ట్ చేయటం మానేసి ఈ కుర్రాళ్ళు అలాగే ఉంటారు. అన్నగారు కానీ లేకపోతే తండ్రి కానీ పాపం వాళ్ళు ఎంత కష్టపడి మన పైకి తీసుకొచ్చారు అని వాళ్ళు అనుకోరు. వాడేదో వాడి పని వాడు చేశాడు, నా పని చేసుకోవాలనుకుంటాడే తప్ప ఈ అన్నగారు కష్టపడి మన పైకి తీసుకొచ్చారని వాళ్ళు అనుకోరు. అన్నగారితో దెబ్బలాడతారు, ఆస్తిలో వాటాది ఇదని ఏదని దెబ్బలాడతారు. ఆయన పాపం ఎంతగా పెద్దవాళ్ళు ఎంతకాలం బతుకుతారో ఎప్పుడో పుట్టుకుమంటారు. ఆయన పోతాడు. ఆయన పోయిన తర్వాత వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి చెంపలు వేసుకుని ఆ వదిలి గారికి ఏదో క్షమాపణ చెప్తారు. ఈ లోపల శుభం సినిమా పూర్తవుతుంది. ఇది మొత్తం 3 గంటలు. ఇది కథ. మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మొత్తం జీవితం అంతా కాకపోయినా ఒక రోజు చూసుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ సినిమా వంటిదని ఎవరైతే అన్నారో అంతకంటే కఠోరమైన సత్యము మరొకటి ఉండబోదు. ఈ జాగ్రత్త అవస్థ ఒకటి చూసారా, ఇది సినిమా వంటిది. మీరు ఆ కులదైవం సినిమా గుర్తుపెట్టుకోండి, లేకపోతే చదువుకున్న అమ్మాయిలు అలాంటిది గుర్తుపెట్టుకోండి, లేకపోతే అలాంటివి వచ్చి ఉండి సినిమాలు విచిత్ర కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. 3 గంటలు ఇదే దృష్టి. ఎంతసేపు అన్నయ్య వదిన కోడలు అల్లుడు ఇవే ఉండేవి, అంత ఫ్యామిలీ డ్రామా. మన బతుకులు అంతకంటే పెద్ద తేడా ఏమీ లేదు. మన బతుకుల నుంచే వచ్చే సినిమాలు అది అర్థాంగి ఎంత స్లోగా పోతూ ఉంటుందంటే అది అసలు కథలు ఆ మూవీ. సో అలాగే మన జాగ్రత్త అవస్థ అంతా ఇంతే ఉంటుంది. మన జాగ్రత్త అవస్థలో మనమేమో చంద్రమండలానికి వెళ్తామా, లేకపోతే పెద్ద పెద్ద ఘన కార్యాలయం చేస్తే ఇవే ఉంటాయి. ఈ జాగ్రత్త అవస్థను అంతని ప్రకాశింపజేసే ఆ ఎరుక, ఆ వెలుగు, అది వర్సెస్ జాగ్రత్త అవస్థ.
ఈ జాగ్రత్త అవస్థ స్వప్నము వంటిది, సినిమా వంటిది, ఆ వెలుగు మాత్రమే సత్యం అని గుర్తు చేసుకున్నారనుకోండి, ముఖ్యంగా జాగ్రత్త అవస్థలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏదో అనారోగ్యం ఉంటుంది. అనారోగ్యం కానీ ఈవేళ ఉన్న అనారోగ్యం రేపటికి సర్దుకుంటుంది, కొంచెం ఊపిరి పడితే పోతుంది అని సాక్షిగా అలా ఉండడం, అలా పండు ఉండడం, పని చేయగలిగితే పని చేయడం, పని చేసి పరిస్థితి కూడా లేకపోతే పండు ఉండడం, అయ్యో నేను ఇక్కడ పండున్నాను దుఃఖించడం కాకుండా అలా సాక్షిగా అలా ఉండడం, ఆ అవస్థ నుంచి బయటకు వచ్చేసి ఆ అవస్థను సాక్షిగా దర్శించడం, అయిపోతూ ఉంటుంది, మారిపోతుంది, ఉన్నదట్టుగా ఏముండదు. ఈ విధంగా వివేకాభ్యాసాన్ని మీరు చేయకుండా మీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది మరి? కాబట్టి ఇలాంటి వివేకాభ్యాసాన్ని మీరు చేయాలి. ఎంత చేయాలి? నువ్వు సంసారం ఎంత అభ్యాసం చేసావో గుర్తుపెట్టుకో. అంత పోనీ అంత కాకపోయినా దాంట్లో సగమో నాలుగో ఉంటో పదో ఉంటేనా చేయాలా అక్కర్లేదా అభ్యాసం? అది శ్లోకం. మళ్ళీ అన్నాము, యథా ఏధముగానైతే తేషాం ఆ ఇంద్రియ భోగముల యొక్క అభ్యాస పాఠవాత్, అభ్యాసము చేసిన బలమును బట్టి కౌశలాన్ని వాటిలోని సూక్ష్మమైన మెలకువలు వివర్ధంతే పెరుగుతూ ఉంటాయో తద్వత్ అదేవిధముగా అస్య ఈ మానవునకు వివేక అపి ఆత్మ అనాత్మ వివేకము కూడా అభ్యాసాత్ వివేకమును అభ్యసించుట వలన విశదాయతే స్పష్టమగుచుండును. ఇది మెడిటేషన్. మెడిటేషన్ అనే ఒక మాట ఉన్నది, దాని గురించి లోకంలో కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. మామూలుగా మంత్రానికి అప్లై చేస్తారు మెడిటేషన్, మంత్రానికి అప్లై చేసి దాన్ని ఆ మాల తిప్పుతో అది మెకానికల్ అయిపోతుంది. మంత్రం గొప్పదే, మీరు కూర్చుని మంత్ర జపం చేస్తున్నారు, మీరు పుణ్యాత్ములే, దాంట్లో సందేహమే లేదు, నేను కాదన్నానికి నేనేవండి, అది మెకానికల్ అయిపోతుంది, మనం చూసుకోవాలి. కాబట్టి మెకానికల్ అయిపోయిన దానికి మెడిటేషన్ అని పేరు పెట్టేశారు అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అది మనం మెడిటేషన్ చేసేస్తున్నాం అనిపిస్తుంది, మెడిటేషన్ లేదు నా మొహం లేదు. కాబట్టి అది దానికి మెడిటేషన్ అని పేరు పెట్టకండి, దాన్ని జపం అని అలా ఉంచండి. తర్వాత ఏదో రూపధ్యానం, ఆ రూపం ఒక ఆయన చెప్పాడు, నీకు మనస్సుకి ఏదైనా బాగులేదనుకో, అప్పుడు ఆ నెమలి పింఛము, ఆ మురళి, ఆ గిరిజాల జుట్టు, ఆ నల్లని రూపు శ్రీకృష్ణుడు, ఆయన్ని ధ్యానం చేయి, అప్పుడు నీ మనస్సు బాగుంటుంది అని చెప్పాడు. కరెక్టే, నేనేమి కాదంటలేదు, కరెక్టే, కానీ నువ్వు చేయగలవా? ఏ నెమలి పింఛం చేయి, శ్రీకృష్ణుడు అంటూ నెమలి పింఛం నువ్వు ధ్యానం చేయి, కళ్ళు మూసుకునే నెమలి పింఛం ధ్యానం చేస్తాను, నీకు తెలియటట్లే ఎలా ఉంటుంది, ఎంతసేపు నెమలి పింఛం ఉంటుంది కళ్ళు మూసుకుంటే? కళ్ళు మూసుకున్నారనేప్పటికీ అసలు ఇంకా నెమలి లేదు, పింఛం లేదు, ఏమీ లేదు. ఎదురుకుండా నెమలి పింఛం పెడితే ఇదిగో నెమలి పింఛం అని కళ్ళు తెరిచి చూసి అనుకోవడమే తప్ప కళ్ళు మూసుకున్న తర్వాత ఏమీ ఉండదు. ఊరికే ఉందని ఊరికే ఊళ్ళు ఊరిపోవడమే తప్ప అక్కడ ఉద్దీదే ఉండదు. కాబట్టి ఈ రూపధ్యానము ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. కాబట్టి నిరాకార తత్వాన్ని ఆకాశ ధ్యానం తేలిక దానికంట. కాబట్టి రూపధ్యానం అలా పక్కన పెట్టండి. ఈ రూపధ్యానం ఈ పౌరాణికలు ప్రచారం చేస్తూ ఉంటారు. అదే ఈ ధ్యాన శ్లోకాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఆ ధ్యాన శ్లోకాల్లో చెప్పిన ధ్యానం ఎవరికి ఎప్పుడు వర్కౌట్ అయ్యి ఉండదు, నేను మీకు గ్యారంటీ రాసిస్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా, అది ఎవరికి ఎప్పుడు వర్కౌట్ అయ్యి ఉండదు. కాబట్టి దాన్ని ధ్యానం అన్నారనుకోండి, మేమేదో ధ్యానం చేసేస్తున్నామనే ఫీలింగే ఉంటుంది తప్ప అసలైన ధ్యానం మిస్ అయిపోతారు. ధ్యానం అంటే ఏమిటో తెలుస్తున్నాండి, మీరు కళ్ళు మూసుకుని దేహమును సాక్షిగా చూడండి, ఇది దేహము, నేను దీనిని దర్శిస్తూ ఉన్నాను, అది ధ్యానం. లేకపోతే జాగ్రత్త అవస్థ ఇది స్వప్నము వంటిది, దీంట్లో ఏవో దృశ్యాలు ఘటనలు, దృశ్యములే ఘటనలంటే దృశ్యములే, కనబడేవిగా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను
ఇలాంటి జాగ్రత్తలను ఎన్ని జాగ్రత్తలను చూశాను, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎన్నెన్నో జాగ్రత్తలు. కొన్ని జాగ్రత్త అంటే వేకువ మెలకువగా ఉన్న రోజు, కొన్ని జాగ్రత్తలు ఏవో సాఫీగా సాగిన మాట వాస్తవమే, కానీ ఎన్నెన్నో జాగ్రత్తలలో ఎన్నో దుఃఖాలను అనుభవించాల్సి వచ్చింది, అవమానాలను అనుభవించాల్సి వచ్చింది, రోగాలు రొచ్చులు ఎన్నో కష్టాలు పడ్డాము, లాసెస్ నష్టపోవడం అన్నీ ఏమయ్యాయి, ఇప్పుడు అన్నీ పోయాయిగా. అలాగే ఇప్పుడు నడుస్తున్న జాగ్రత్త కూడా అలా పోయిదే, దీంట్లో ఏది నిత్యం కాదు, సాక్షి మాత్రమే నిత్యం, నేనటువంటి సాక్షి చైతన్య స్వరూపుడను అని విత్ రిఫరెన్స్ టు దట్ స్పెసిఫిక్ జాగ్రత్త, ఆ రోజు మీకున్న ఆ ప్రతికూల పరిస్థితికి దీన్ని అన్వయించి మీరు వివేకాన్ని అభ్యాసం చేస్తే అది మెడిటేషన్ అవుతుంది, దీన్ని ధ్యానము అంటారు. దీంట్లో మీరేం చేస్తారంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏమిటా ప్రయత్నం? ఈ జాగ్రత్త అవస్థ చేత తయారు చేయబడిన ఒక పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మీరు కాదు, ఆ కర్త భోక్త మీరు కాదు, మీరు ఆ వెలుగు మీరు అని మిమ్మల్ని మీరు తప్పుగా తెలుసుకున్న పరిస్థితిని చక్కదిద్ది మంచిగా సరిగ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నము ఆ ధ్యానంలో జరుగుతుంది. దాన్ని ధ్యానం అంటారు, దట్ ఈస్ మెడిటేషన్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇదే సెల్ఫ్ నాలెడ్జ్. ఏమిటి ఈ జాగ్రత్త అవస్థ ఏదైతే ఈ నెలకువ రోజు సాగిపోతుందో అది దృశ్యమే కానీ అది సత్యము కాదు, దానిని దర్శించేటువంటి చైతన్యమే సత్యము అని దాన్ని అభ్యాసం, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. కాబట్టి ఆ అభ్యాసము దాన్ని మెడిటేషన్ అంటారు. ఆ మెడిటేషన్ అది సెల్ఫ్ నాలెడ్జ్ కంటే డిఫరెంట్ కాదు, అది అదే సెల్ఫ్ నాలెడ్జ్. కాబట్టి ఈ విధంగా వివేక ధ్యానం, వివేకాభ్యాసము అంటారు. వివేకాభ్యాసం ఎలా చేయమన్నారంటే, నేను దేహము కాను, వెర్బల్, దట్ ఈజ్ వెర్బల్ అంటే ఉంటే మాట, ఆ మాటకి కొంత లోతు తీసుకురావాలి. ఆ లోతు అంటే మీ బుద్ధిలో బాగా తెలియాలి, అంటే వేదాంత పాఠాన్ని మీరు బాగా విని ఉంటారు, శ్రవణము మననము చేస్తారు, అంటే అది ఇంటలెక్చువల్. ఇంకా తర్వాత ఇమోషనల్, వెర్బల్లీ ఇంటలెక్చువల్లీ అండ్ దెన్ ఇమోషనల్లీ. ఇమోషన్ అంటే ఏమిటి, ఈ దేహము గడల ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈవేళ నా పుట్టినరోజర్రా అంటే అర్థం ఏంటి, మీరందరూ కూడా చెప్పట్లు కొట్టాలి, ఓ ఈ లోపల నేను ఇటువంటి చూస్తుండగా నాకు తెలియకుండా వెళ్ళిపోయి ఏదో ఏర్పాటు చేసేసి సర్ప్రైజ్, ఓ సర్ప్రైజ్ పడింది, సర్ప్రైజ్ వినోది కట్టె పెద్ద కేక్ అక్కడ, ఓ అది ఏమైంది, ఎన్ ఇమోషనల్ అటాచ్మెంట్, అది రాంగ్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్. దాన్ని మీరు రైట్ కైండ్లో పెట్టాలి. ఎలాగా, ఈ దేహము ఇది అస్థిపంజనం, ఇది ఎముకల ప్రోము, ఏదో బూడిది అనే ఆ సత్యాన్ని తెలుసుకోవటం, దానివల్ల దాని మీద ఉన్న ఇమోషనల్ అటాచ్మెంట్ న్యూట్రలైజ్ అవుతుంది. ఆ విధంగా ఇమోషనల్లీ అండ్ దెన్ ఆత్మిక్ అంటే ఫీలింగ్, యు ఫీల్ డీప్లీ దట్ యు ఆర్ నాట్ ది బాడీ. ఈ విధంగా నాలుగు లెవెల్స్లో మీరు అభ్యాసం చేసినట్లయితే మీకు తెలియకుండానే మీకు బాడీకి మధ్యన డిస్టెన్స్ డెవలప్ అవుతుంది, ఆ స్పేస్ డెవలప్ అవుతుంది, ఆ ఇన్నర్ స్పేస్, ఆ ఇన్నర్ స్పేసే మోక్షం, అదే జ్ఞానం అంటే. అది ఆ విధంగా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సంసారాన్ని అంత గట్టిగా అభ్యాసం చేసి ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ అభ్యాసం లేకుండా ఉంటే వానాకాలపు చదువులాగా పెట్టుకుంటే, అంటే వానాకాలపు చదువు అని అనివారు పోను వాళ్ళు, అంటే ఏమిటి ఇంకా మరి ఏ పని లేకపోతే సాయంకాలం వెళ్ళి క్లాసులో కూర్చోడం, మరి ఏ పని లేకపోతే
అంటే మరి స్వామీజీ మరి అలా చేయట్లేదు కదా, ఆయన అన్ని పనులు కట్టుపెట్టుకుని వస్తున్నాయి, ఆయన పనులే ఉంటాయి, ఆయనకి ఇదే పని కాబట్టి ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు కదా అని మనం కూర్చోగలుగుతామా? మనకి మరి ఏ పని లేకపోయినట్లయితే వెళ్ళి కూర్చోడు. అలాగే దాన్ని అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రయారిటీలో పడేయకూడదు, దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాలి. మిగతా అసలు పనులే కాదు, మిగతా అసలు ఏ పని పనే కాదు, ఇదే పని అనేటువంటి విధంగా దాని ఎడల అభ్యాస శక్తిని మీరు పెంచినట్లయితే అది తప్పక మీకు అనుభవానికి వస్తుంది. అది శ్లోకం కనపడిందండి, ప్రతిపదార్థం అని కూడా కుదిరింది కదా. శ్లోకం అన్నాను, కౌశలాన్ని వివర్ధంతే తేషామభ్యాస పాఠవాత్ తథా తద్వద్ వివేకోస్య అప్యభ్యాసాద్ విశదాయతే వివించత భోక్తృతత్వం జాగ్రదాదిష్వసంగత అన్వయవ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయతే. ఇది ఇప్పుడు చెప్పిన దాని మీద ఇంకొంచెం డెవలప్మెంట్, చాలా మంచి శ్లోకం, జాగ్రత్తగా పట్టుకోవాలి వీటన్నిటిని. వివించత భోక్తృతత్వం జాగ్రదాదిష్వసంగత అన్వయవ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయతే. వివించత భోక్తృతత్వం జాగ్రదాదిషు అసంగత అన్వయవ్యతిరేకాభ్యాం సాక్షిణి అధ్యవసీయతే. మీరు కొంచెం ఓపిక పడితే నేను ఒక ప్రిన్సిపుల్ మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా సూక్ష్మమైన విషయం, ఇలాంటివి ఎవరు చెప్పట్లేదు. అందరూ ఏదో పురాణ కాలక్షేపాలు చేసేస్తున్నారు తప్ప, లేకపోతే సాహిత్యం మీద పడుకోవడం. కవులు ఉంటారు కదా, ఏవో కవిత్వాలు చెప్తారు, ఆ కవిత్వాలు చెప్తాం, పద్యాలు చెప్తాం, ఆ కవి ఇలా అన్నాడు, ఈ కవి ఎలా అన్నాడు అంటే ఆత్మతత్వం దగ్గరికి ఎవరూ రాదు. ఎంతసేపు ఇంకే గుండ్రంగా తిరగడం తప్ప, ఆ దేవాలయం చుట్టూ తిరుగుతాడు తప్ప గర్భగుడి దగ్గరికి రాదు. అలాగే ఏదో సాహిత్యం అంటాడు, వ్యాకరణం అంటాడు, ఇదంటాడు, అది అంటాడు, వాటి చుట్టూ తిరగడం, శరీర భోగ సాధనాల చుట్టూ తిరగడం తప్ప సూక్ష్మమైన విచారం దగ్గరికి రాదు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, విద్యారణ్యస్వామి భోక్తృతత్వం వివించత అని అంటున్నారు. ఆ భోక్త అనేవాడు ఒకడు ఉన్నాడు నీ లోపల, ఎంజాయర్. ఆ ఎంజాయర్ యొక్క యథార్థ స్వరూపం ఏమిటో నువ్వు వివేకము చేయము. మళ్ళీ వివించత అంటే వివేకం చేయమనే, విచిర్ పృథక్ భావే, విచిర్ ధాతువు అది, దాన్ని ఇరిత్ అంటారు. ఇరిత్ అంటే దాంట్లో ఇర్ విద్వర్ణం, ఇర్రు మొత్తం అంతా ఇట్టే, ఇంకా విచ్ ఉంటుంది. ఆ ఇర్రుని బట్టి ఇరిత్ అయింది కనుక దానికి ద్విత్వం వస్తుంది, విచ్ అని అవుతుంది. హలాదిశేష మొదట అచ్చు మిగిలి రెండో అచ్చు పోతుంది, వి విచ్, దానికి ఉపధానకారం వచ్చి వివించైంది. శత్రుప్రత్యయం వచ్చినప్పుడు ఉపధానకారం వచ్చి వివించత, వివించన్ వివించత అలా అయింది. ఇప్పటికే వ్యాకరణం చెప్పాను. సో వివేకము చేయువాడు, వివేకము చేయాలి, ఆ భోక్తృతత్వాన్ని వివేకం చేయాలి. భోక్త ఎవరు? ఇప్పుడు మీరు ఆలోచించండి, మనిషి భోక్తకి ఇంగ్లీష్లో పెర్సన్ అంటారు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి? భోక్తని డెవలప్ చేయమని అర్థం కాదు, అంతే కదా. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, నీకు పెళ్ళి అయిందా? అయింది. నీ భార్య నువ్వు ప్రేమగా ఉన్నారా, కీచులాడుకుంటున్నారా? కీచులాడుకుంటున్నాము అంటే మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే నువ్వు మరింత గొప్ప భర్త అవుతావు, ఆమె మరింత గొప్ప భార్య అవుతుంది.
భావన. దట్ ఈస్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను కాలేజీలో టీచరు, నువ్వు టీచరు స్టూడెంట్స్, నీకు స్టూడెంట్స్కి రిలేషన్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్ కింద ఉంది. పర్సనాలిటీ నువ్వు డెవలప్ చేసుకుంటే నీకు మంచి రిలేషన్ ఉంటుంది. అలాగే సొసైటీ, అలాగే అలాగా అది పాఠం. అంటే అక్కడ మనిషి యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? పర్సనాలిటీ. దాన్ని డెవలప్ చేస్తే వాడు సుఖంగా జీవిస్తాడు, సొసైటీలో సక్సెస్ఫుల్గా జీవిస్తాడు. ఇదే కదండి పర్సనాలిటీ అంటే భోక్తృతత్వమే. ఈ పర్సనాలిటీ అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన, లాటిన్లో పెర్సోనా అనే మాట ఉంది. అది ఇంగ్లీష్లో కూడా ఉంది, డిక్షనరీలో మీకు కనపడుతుంది. మీరు డిక్షనరీ చూస్తే తెలుస్తుంది. ఆ పెర్సన్, పర్సనాలిటీ అనే రెండు కూడా పెర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చాయి. పెర్సోనా అనే లాటిన్ పదమునకు ఆ భాషలో అర్థం ఏమిటంటే మాస్క్ అని అర్థం. మాస్క్ అంటే ముఖోట, ముఖోట మాస్క్. తెలుగులో ఏమంటారు? తెలుగులో ముఖానికి పెట్టుకునే కవచం కాదు, ముఖానికి పెట్టుకునేటువంటి ఒక ఒక బొమ్మ. ఈ టైగర్, టైగర్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు చూడండి, ముఖానికి టైగర్ది పెట్టుకుంటారు, టైగర్ మాస్క్ పెట్టుకుంటారు. దానికి తెలుగులో ఏదో పదం ఉంటుంది, మాస్క్. మాస్క్ అని అంటారా మాస్క్ అంటారా? మాస్క్ అని అంటారు, మాస్క్. ఇప్పుడు వీడి, నేను భర్త అంటాడు అంటే ఇప్పుడు పర్సనాలిటీ ఏమైంది? భర్త అయింది. బట్ ఎప్పుడు వీడు భర్త? హీజ్ నాట్ ఏ భర్త ఆల్ ది టైమ్. ఆ లేడీ వచ్చి నిలబడినప్పుడు భర్త తప్ప వీడు, హీజ్ నాట్ భర్త ఎల్స్వేర్. అంటే భర్త అన్నది ఇట్స్ ఎ మాస్క్, వెరీ టెంపరీ. ఆ కాంటెక్స్ట్లో మాస్క్ పెట్టుకుంటాం. కాంటెక్స్ట్ అయిపోయిన వెంటనే తీసేయాలి, తీసేయాలి, తీసేయపోయి మాస్క్ తీయకపోతే చాలా అయిపోయింది. ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్లో వీడు మాస్క్ పెట్టుకుంటాడు. ఏమిటో మాస్క్? ఆఫీసర్. ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చేప్పుడు కూరగాయల షాప్కి వెళ్ళి కూరలు తీసుకురావాలి. నేను ఆఫీసర్ అంటే కుదరదు. నేను భార్య ముందు నిలబడి నేను ఆఫీసర్ అన్నాడు అనుకోండి, అంటే ఆవిడ ఏమంటుంది? షటప్ అంటుంది. బికాజ్ ఆ మాస్క్ తీసేయాలి అప్పటికి, ఆ మాస్క్ అప్పటికి తీసేయాలి. ఆ మాస్క్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? భర్త అనే మాస్క్ పెట్టుకోవాలి. ఈ లోపల కొడుకు వస్తాడు, కొడుకు వస్తే భర్త అనే మాస్క్ తీసేయాలి, తీసేసి తండ్రి అనే మాస్క్ పెట్టుకోవాలి. ఇవన్నీ మాస్కులు. దేవాలయానికి వెళ్తే భక్తుడు అనే మాస్క్ పెట్టుకుంటాడు, అది కూడా మాస్కే. అంటే దేవాలయానికి కామ్యకర్మలు చేయడానికి వెళ్తాడు, ఏదో కోరిక తీర్చుకోవడానికి వెళ్ళిపో వెళ్తాడు, అప్పుడు భక్తుడు అవుతాడు, అది కూడా మాస్కే. ఈ మాస్కులన్నీ కూడా రాంగే. ఒకడు మాస్క్ పెట్టుకున్నాడు, తర్వాత దాన్ని తీర్దామంటే అది ఊడి రావటం లేదు, అప్పుడు వాడి బతుకు ఏమైపోతుంది? వాడి బతుకు బండలైపోతుంది, మాస్క్ తీయడం కాకపోతే. అవునండి, కరెక్టే. కాబట్టి జనులు మాస్క్ పెట్టుకోవడం ఎరుగుతున్నాయి తప్ప దాన్ని తీయడం చేత కాదు. అంచేతనే వీడు భర్త మాస్క్ పెట్టుకుంటాడు, అది తీడు. తండ్రి మాస్క్ పెట్టుకుంటాడు, అది తీడు. ఏ మాస్కు తీడు, అన్ని మాస్కులు లోపల నలిగిపోతూ ఉంటాడు. మీ స్వరూపము మీరు ఆ సందర్భానికి పెట్టుకున్న మాస్క్ అవుతుందా? అవదు. అంటే అర్థం, యు ఆర్ నాట్ ఎ హస్బెండ్, యు ఆర్ నాట్ ఎ ఫాదర్, యు ఆర్ నాట్ ఎ మదర్, యు ఆర్ నాట్ ఎ సన్, యు ఆర్ నాట్ ఎ బ్రాహ్మణ, యు ఆర్ నాట్ ఎ క్షత్రియ, యు ఆర్ నాట్ ఎ వైశ్య, యు ఆర్ నాట్ ఎన్ ఆఫీసర్, యు ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్. ఇవన్నీ కూడా ఆయా సందర్భములలో పెట్టుకునే మాస్క్. ఇవేమీ మీరు కాదు. అంచేతనే నేను పాఠం చెప్పేప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటాను, గురువు అనే మాస్క్ పెట్టుకుంటాడు, అది ఇంకా తీయడు. ఎప్పుడు గురువే, నిద్రపోతున్నా గురువే, హాస్పిటల్లో ఉన్నా గురువే, బాత్రూమ్కి వెళ్ళినా గురువే.
స్నానం చేసేప్పుడు కూడా గురువు స్నానం చేస్తాడు. ఆ మాస్క్ తీయడు. ఇంకా శిష్యులు ఉంటారు, వీళ్ళు శిష్యుడు అనే మాస్క్ పెట్టుకుంటాడు వాడు, అది తీయడు వాడు. వాడు ఎప్పుడూ శిష్యుడే. ఇంకా శిష్యుడు అంటే వాడు నేర్చుకునేది ఏమి ఉండదు, ఎందుకంటే నేర్చుకుంటే జ్ఞానం వచ్చేస్తే ఇంకా శిష్యుడు ఎందుకు అవుతాడు. ఇది ఎలాగంటే మా నేను హై స్కూల్లో చదివినప్పుడు ఎండ్రవల్లి అని ఒకడు ఉండేవాడు, ఎండ్రవల్లి సుబ్బారావు ఎవడో ఉండేవాడు. వాడు కబడ్డీ బాగా ఆడేవాడు, గ్రిగ్ పోటీల్లో కబడ్డీల్లో నెగ్గేవాడు, మా టీం నెగ్గేది, వాడి మూలంగా నెగ్గేది. అంచేత వాడు ఎప్పుడూ ఆ ఎస్ఎస్ఎల్సి ప్యాస్ కాదు, వాడు ఆ హై స్కూల్లోనే ఉంటాడు. వాడికి ఫీజు కట్టలేకుండా సీట్ ఇచ్చేస్తూ ఉంటాడు, వాడు అక్కడే ఉంటాడు. ఆ టెన్త్ ఆ ఎస్ఎస్ఎల్సి వాడు ప్యాస్ అవ్వడు, వీళ్ళు ప్యాస్ అవ్వాలని కూడా కోరుకోరు, వాడు అక్కడే ఉంటాడు. వాడు ప్యాస్ అలాగో అవ్వడు, వీళ్ళకి సంతోషమే వాడికి సంతోషమే. ఆ రకంగా వీడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఆ మాస్క్లో ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సన్యాసం అంటే ఏటో తెలుసునండి, ఈ మాస్కులు ఏమీ లేకుండా తీసిపారాయండి. మళ్ళీ సన్యాసి అని ఇంకో మాస్క్ పెట్టుకోవడం కాదు, అంటే అర్థం ఏంటో తెలుసిన, యు ఆర్ నాట్. ఇప్పుడు ఈ మాస్క్ అంతా కూడా ఎంజాయ్మెంట్, కర్తృత్వ భోక్తృత్వములకే మాస్క్ అంటారు. నేను ఈ పని చేశాను, ఈ భోగాన్ని అనుభవిస్తాను, నేను నీకు భర్తను, కాబట్టి నీవు నాకు అనుకూలముగా ఉండగలను. నీవు అనుకూలంగా ఉన్నట్లయితే నాకు కొంత సుఖానుభవము ఉంటుంది, నేను భోక్తను. నేను తండ్రిని కాబట్టి కొడుకుగా నువ్వు అనుకూలంగా నాకు ఉన్నట్లయితే నాకు సుఖానుభవము ఉంటుంది, నేను భోక్తను అని వీడు అనుకుంటాడు. వీడి జీవితం బండలవ్వడానికి ఇంకింతకంటే వేరే ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే వీడికి భార్య అనుకూలంగా ఉండదు, కొడుకు అనుకూలంగా ఉంటాడు. ఇది సృష్టి ఆది నుంచి అలాగే వస్తుంది. మీరు ఆ పెర్సోన, ఆ మాస్క్, దట్ ఇస్ ది కర్త, దట్ ఇస్ ది భోక్త. నేను మూడు ముళ్ళు వేశాను, కర్త, కాబట్టి నేను భర్తను, భోక్త. ఈ కర్తృత్వ భోక్తృత్వములతో కూడిన ఈ పర్సనాలిటీ తప్పు, అది సత్యం కాదు. మరి ఏది సత్యము? నీ లోపల ఒక వెలుగు ఉన్నది, అది పెర్సన్ కాదది, అది మాస్క్ కాదు, అది నీ అసలైన స్వరూపము. అది నువ్వు పట్టుకోవాలి. ఈ భోక్త యొక్క స్వరూపమును వివేకం చేయాలి. భోక్త యొక్క స్వరూపం ఏమిటంటే, ఇది మాస్క్, ఇది సందర్భాన్ని బట్టి వచ్చింది తప్ప యథార్థం కాదు, ఇది కల్పితము. ఆ భోక్త కాని ఆ వెలుగు, అది సత్యము అని వివేకం చేయాలి. వివేకం చేసినప్పుడు వీడికి ఏమవుతుందో తెలుసునండి, జాగ్రత్త అవస్థ ఎందు అసంగత వచ్చేస్తుంది, సంగం ఉండదు. స్వప్నమైనందు కూడా సంగం ఉండదు, సుషుప్తి ఎందు కూడా సంగం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే, సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటాడు, అప్పుడు అసంగత అనుభవానికి వస్తుంది. అది అన్వయము. వ్యతిరేకమైనట్టు తెలిసిన మాస్క్ పెట్టుకుని ఈ మాస్కే నేను అనుకుంటాడు, అప్పుడు సంసార బంధం అనుభవానికి వస్తుంది. ఈ అన్వయ వ్యతిరేకాలను బట్టి తన స్వరూపము సాక్షి స్వరూపము అని వీడు నిశ్చయించుకుంటాడు. అర్థమైందండి? ఇప్పుడు చెప్తాం, భోక్తృతత్వం, భోక్త యొక్క యథార్థ స్థితిని వివించత, వివేకము చేయువానిచే జాగ్రదాదిషు అన్వయం వ్యతిరేకాభ్యాం, అన్వయం వ్యతిరేక పద్ధతులచే. అనగా ఒకటి ఉంటే రెండవది ఉండుట అన్వయము, ఒకటి లేనప్పుడు రెండవది లేకుండుట వ్యతిరేకము అనే పద్ధతులచే సాక్షిని, సాక్షి చైతన్యమునందు జాగ్రత్తాదిషు, జాగ్రత్త స్వప్నాది అవస్థల యెడల అసంగత, సంగము లేకుండుట అవసీయతే, నిశ్చయించబడుచున్నది.
వాడు నిశ్చయించుకుంటాడు నాకు సంగము లేదు అని నిశ్చయించుకుంటాడు. జాగ్రత్త అవస్థలో ఏవేవైతే ఉన్నాయో వాటి ఎడల నాకు సంగము లేదు అని నిశ్చయించుకుంటాడు. నేను ఒక అతన్ని నిర్మించను. అతను ఇల్లు కట్టాడు, ఆ ఇంటిని అద్దెకి ఇచ్చాడు. ఎందుకంటే గవర్నమెంట్ క్వార్టర్లో ఉండి ఇంటికి ఇంటిని అద్దెకి ఇచ్చాడు, అద్దె కావాలి. కానీ ఆఫీస్ నుంచి ప్రతిరోజు సాయంకాలం ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకుని ఆ గేటు తీసి ఆ తలుపు తట్టి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇల్లు చూసుకుని వస్తూ ఉంటుంది. వాళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత మొట్టమొదటి ఇంటి ఓనర్ వచ్చాడు మంచినీళ్ళు అవుతారా అని రెండు మూడు సార్లు అడిగి ఇంకా తర్వాత ఈయనకి చెప్పారు, మీరు రావద్దు రోజు అని చెప్పారు. మీకు అది మేము పంపిస్తాం, మీరు రావద్దు అంటే నా ఇల్లు చూసుకుని నేను వస్తానండి అంటాడు. ఆ గార్డెన్ మీరు అలా గార్డెన్లో తిరగడానికి వీర్లేదు, మాకు అద్దెకి ఇచ్చిన తర్వాత ఇదో పెద్ద దెబ్బలాట. వాళ్ళు గార్డెన్కి కూడా తలుపు తాళం వేయడం మొదలుపెట్టారు, అద్దె ఇచ్చున్నారు కదా. అప్పుడు వీడు బయట మోటార్ సైకిల్ ఆపుకుని లేకపోతే సైకిల్ ఆపుకుని అదంతా చూసుకుని ఇంటికి వస్తున్నాను. దీన్ని అంటే సంఘం, నేను కర్తను, ఇంటిని కట్టిన వాడను నేను, దానివల్ల సంఘం వచ్చింది. నేను కట్టింది ఏదీ లేదు, ఏదో ఆ పరిస్థితుల్లో అలాగే మేస్త్రీలు వాళ్ళు వచ్చి కట్టారు. ఎక్కడి నుంచో డబ్బు వచ్చింది, దాన్ని పోసాము, అది కట్టారు, అలా ఉంది. అది ఎవళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. దాంట్లో అది మనం కట్టింది, అది నేను కాదు, నాది కాదు. కట్టిన వాడను నేను కాదు, దాని భోక్తను నేను కానీ కాదు, అది నాది కాదు అని అనుకున్నవాడు ఆ ఇంటికేసి చూడడం అలాంటి పెట్టి అసలు దాని తలంపు కూడా వాడికి ఉండదు. అన్వయ వ్యతిరేక, నేను కట్టాను నేను భోక్తను అనుకుంటే సంగము తప్పలేదు. నేను భోక్తని కాదు, ఆ మాస్క్, ఆ పెర్సోన, అది భోక్త, అది నా స్వరూపం కాదు, అది మనస్సు చేత కల్పితము. నేను శుద్ధ చైతన్య స్వరూపుడను, సాక్షిని. ఆ మాస్క్ నేను కాదు అని తెలుసుకున్నవాడికి ఆ సంగము ఉండదు. అప్పుడు వాడికి ఈ సకల జగత్తు ఎడల ఒక అసంగత, అంటే వాటి ఎందు సంగం ఉండదు, వాటి మీద అటాచ్మెంట్ ఉండదు, దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. అటువంటి ఒక నాన్ అటాచ్మెంట్ వాడికి నిశ్చయంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి అందాము. భోక్తృతత్వం భోక్త యొక్క యథార్థ స్థితిని వివించట వివేకము చేయువానిచే అన్వయం వ్యతిరేకాభ్యాం అన్వయము వ్యతిరేకములచే. అంటే ఏమిటో అర్థమైంది కదండి. భోక్తను నేనైతే సంగము ఉంటుంది, భోక్తను నేను కానప్పుడు సంగము ఉండదు. భోక్తను నేనైతే సంగము ఉంటుంది, దాన్ని అన్వయము అంటారు. భోక్తను నేను కాకుంటే సంగము ఉండదు, దాన్ని వ్యతిరేకము అంటారు. ఆ రెండు కలిసి ఒక సత్యాన్ని ప్రూవ్ చేస్తాయి. అందుకోసం రెండింటిని చెప్తారు. అంటే మీరు భోక్త కా, మీరు మీ స్వరూపంలో భోక్తృత్వం లేదు కనుక సంగము కూడా లేదు అనే నిశ్చయం. జాగ్రదాదిషు జాగ్రత్త మొదలైన అవస్థల ఏడాదా సాక్షిణి సాక్షిస్వరూపమునందు అసంగత సంగము లేకుండుట అధ్యవసీయతే నిశ్చయించబడుచున్నది. అంటే వాడికి నిశ్చయంగా తెలుస్తూ ఉంటుంది, సందేహం అనేది లేకుండా నిశ్చయంగా తెలుస్తూ ఉంటుంది. అది శ్లోకం. వివించత భోక్తృతత్వం జాగ్రదాదిష్వసంగత అన్వయవ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయతే. అదొక టాపిక్ అయినది, ఆ భోగములు వాటి టాపిక్ అయినది. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తత్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే.
వివేకం అయిపోయింది, ఇప్పుడు సర్వాత్మభావం వస్తుంది. ముందు వివేకము, తర్వాత సర్వాత్మభావము, అది దాని ప్రణాళిక. ఆ ప్రణాళికను నేను మీకు కొంత వివరంగా చెప్పి ఈ శ్లోకాన్ని శుక్రవారం నాడు ఫినిష్ చేద్దాం. ఈరోజు కొంచెం తక్కువ పాఠం చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇక్కడితో ఓం పూర్ణమదః పూర్ణమిదం.